ఏ అభ్యర్థిని మార్చినా కూడా ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పారసారిని మారుతారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దు అని చెప్పారు. పారసారథి వచ్చాడు, పామర అనిల్ వచ్చాడు, గుడివాడ నుంచి నేను వచ్చా, బందర్ నుంచి నాని వచ్చాడు, అవినగడ్ నుంచి సింహాద్రి రమేష్ గారు వచ్చాడు, మా పార్లమెంట్ నుంచి 5 ఎమ్మెల్యేలు వచ్చారు. మీరు సారథి గురించి ఎందుకు అడుగుతున్నారు? మా పార్లమెంట్ నుంచి ఈరోజు నేను, పేరు నాని, అనిల్, అవినగడ్ సింహాద్రి రమేష్, పార్థసారథి, మేము 5 ఎమ్మెల్యేలను వచ్చాము. విడివిడిగా వెళ్ళాము, మాట్లాడుకున్నాము, కొంతమంది సీఎంతో మాట్లాడుకున్నారు, కొంతమంది కింద స్టాఫ్తో మాట్లాడినారు, కొంతమంది సెక్రటరీలతో మాట్లాడినారు, వెళ్ళాం. మీరు ఎందుకు ప్రత్యేకించి పార్థసారథి వచ్చాడు అన్నారు? పార్థసారథి ఎప్పుడు కొత్తగా వచ్చాడు ఆఫీస్కి? రెగ్యులర్గా పార్టీ ఆఫీస్, మా సీఎం ఆఫీసు, మా ఎమ్మెల్యేలు మేము వచ్చి వెళ్ళే దాన్ని ఎందుకు వార్త కింద పరిగణిస్తున్నారు? ఎక్కడ కూడా పార్థసారథి వెళ్ళిపోతానని చెప్పలేదు, సీఎం గారు లేకపోతే నేను సీటీ ఉంటానని చెప్పలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు. మా పక్క పార్లమెంట్ నుంచి కూడా 4 వచ్చారు. ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నారు డైరెక్ట్గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండో, పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుంది అని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని, ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని కూడా ఎవరిని తప్పించడాలని, ఎవరిని పెట్టడాలని ఎవరి అభిప్రాయాలు లేవు. నేను సీఎం గారిని కలిసి ఏదో మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి నేను అడిగాను. మిగిలిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు సీఎంని కలిశారు, కొంతమంది సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని కలిశారు, కొంతమంది ముత్యాలరాజు గారిని కలిశారు. అక్కడ సీఎం వాళ్ళు మాకు ఏమైనా కలెక్టర్లకో లేకపోతే అధికారులతో ఎక్కడన్నా పెండింగ్లో ఫైల్స్ ఉంటే ఆ ఫైల్స్ క్లియర్ చేయమని, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ అధికారులు మా మాట పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి చెప్పుకుని అవన్నీ క్లియర్ చేయించుకున్నాం. అంతేగాని దీనికేం పెద్ద, మీరే చదువుతున్నారు కదా రేపు సాయంత్రానికి వస్తుందని, మీడియా కన్నా మాకేం తెలుస్తుంది, మా పేరు ఉందో లేదో కూడా మీరే చదువుతున్నారు. ఇక్కడ ఉన్నారు ఒక స్టేట్లో మా సీఎం గారు మా పనులే మాకు సాగట్లేదు, మళ్ళీ పక్క రాష్ట్రం వెళ్ళి పక్క రాష్ట్ర సీఎం, కర్ణాటక సీఎం అపాయింట్మెంట్ తీసుకుని నేనేం చేయను. సార్, రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఫోన్ చేయలేదు అని చెప్పి మాట్లాడారు, ఫోన్ చేసి విషెస్ చేయలేదు. ట్విట్టర్లో పెట్టాడు కమ్మ బెస్ట్ విషెస్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టారు కదా. అంటే రేవంత్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీని అండ్ ఆయన గెలిపిస్తాక మేము అక్కడ కూర్చొని పనిచేయటాకి కాదు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాకి మేము, అది జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీనా? మేము తెలంగాణలో ఏ పార్టీకి మద్దతు తెలపలేదు, మేము అక్కడ ఉన్నటువంటి పార్టీని కూడా తీసేసి వచ్చి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ వరకు పరిమితం అయ్యాం. అక్కడ ఎవరు గెలుపుతారు, ఎవడు ఓడిపోతాడు అన్నది మాకు సంబంధం లేని విషయం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఎగబడిపోవటం ఉండదు, దూరం వెళ్ళిపోవటం ఉండదు, ఆయన లిమిట్స్లో ఉంటాడు. ట్విట్టర్లో పెట్టాడు, ఆయనకు అభినందనలు అని చెప్పి ఆయన ఫోన్ చేసి అభినందించలేదు. ఆయనకంటే కేసీఆర్ గారు తొంటి ఇరిగింది కాబట్టి ఆయన పరామర్శించాడు. ఈయన తొంటే విరగలేదు కదా, ఈయన వెళ్ళి పరామర్శించారు అవటాకి. రాజశేఖర 2009లో కొంతమంది టీడీపీ అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేని లాక్కునే ప్రయత్నం చేశారు, అందుకే ప్రకృతి బ్యాలెన్స్ చేసిందన్నట్టు వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్ చేయటం, ఇక్కడ పెద్ద పట్టించుకోవటం అంత అవసరం లేదు. ఒకవేళ నాకు లేకపోతే మాకు ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు దొరుకుతాయి. అక్కడి నుంచి ఒక ఫోన్ చేయించుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తాడు. కాబట్టి ప్రత్యేకంగా మాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవటం, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఇది రేవంత్ రెడ్డి ఏదైనా ప్రాంతీయ పార్టీనా, రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా,
వాళ్ళు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారు, ఆయన ఆ పదవిని ఎంజాయ్ చేయమనండి. ఊరిని ఇవన్నీ ముఖ్యమంత్రి గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ గురించి నాకు ఫోన్ చేయలేదు, ఏం దీనికి ఫోన్ చేసేది. ఆయన ట్విట్టర్లో పెట్టాడు మర్యాదగా, కంగ్రాచులేషన్స్ ముఖ్యమంత్రి అయినందుకని చెప్పి. నాకు ఫోన్ చేయలేదు, నన్ను వచ్చి కలవలేదు. ఎందుకు ఫోన్ చేస్తారు, ఎందుకు వెళ్ళి కలుస్తారు? ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక రకంగా ఉంటుంది. మా చంద్రబాబు నాయుడు అయితే ఎవడు ముఖ్యమంత్రి అవుతాడని చూసుకుంటూ ఉంటాడు. కొంటి టపటప్పు ఫోన్ కొట్టి నేనే నిన్ను గెలిపించానని చదువుతాడు. మాకు ఆ పరిస్థితి లేదు, మేము అంత ఎగబడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డినో లేకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులనో పట్టించుకునే టైం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మాకు ఇక్కడ మా రాష్ట్రమో, మా రాష్ట్ర పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లోనే మేము ఉంటాము. మాకు ఈ రాష్ట్రంలో తప్పించి పక్క రాష్ట్రాల్లో మాకు పార్టీ ఉంది కదా, ఎందుకు తీసాం? వద్దనుకునే కదా. ఒక ఎంపీ గెలిచాం, ఖమ్మం జిల్లాలో 3 MLAలు గెలిచాం. మేము పోటీ చేసిన ప్రతి చోట 40,000 50,000 ఓట్లు వచ్చినాయి. అయినా కూడా వద్దనుకుని మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం? మాకు అవసరం లేదనే కదా పక్క రాష్ట్ర రాజకీయాల్లో. మళ్ళీ ఇప్పుడు ఏదో నా ఇవన్నీ కూడా ఏపీఎం రాధాకృష్ణ పని పాట లేకుండా అక్కడ ఒక సొల్లు ఏకిలి పురాణం అని ఒకటి పెట్టి ఆ ఏకిలి ప్రోగ్రాంలో పెట్టే కార్యక్రమం ఇవన్నీ పెద్ద మాట్లాడుకోవడం. ఎవరు రేవంత్ రెడ్డి లేకపోతే ఆయన్ని వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్ అవ్వమనండి. రేవంత్ రెడ్డి సపోర్ట్ అందిస్తాం కాదు, లేకపోతే అక్కడికి ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవ్వమనండి. ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళు అందించుకోక ఎవడికి అందిస్తాడు? ఆయన ఆయన చంద్రబాబు నాయుడిని గెలిపించాలంటే షర్మిలా గారికి అందించాల్సిందే కదా, తప్పదు కదా. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు. అతనికి కష్టకాలంలో ఉన్నటువంటి కేసుని ఆయన పక్కన పెట్టి వాళ్ళ తమ్ముడు 100 కోట్లు 150 కోట్లు ఇస్తాను అంటున్నాడంటే ఎంపీని పక్కన పెట్టి సీటు అమ్ముకున్నాడు. అతను మా గుడివాడ క్యాండిడేట్, ఇద్దరు పార్ట్నర్స్, ఇద్దరు చెరువుకు 100 ఖర్చు పెడుతున్నారు, ఆ సీట్లు 2 అమ్మేశాడు. చంద్రబాబు నాయుడు డబ్బులకి రాజ్యసభ సభ్యులు అమ్ముకున్నాడు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నాడు, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటాడు. ఆడు చంద్రబాబు అనేవాడు 420 ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో పందికొక్కులాగా చేరి డబ్బులు నిన్న అక్కడ మీటింగ్లో చెబుతున్నాడు. మీరందరూ నేను 40 ఒక్కొక్కళ్ళ పిల్లలకి 15,000 ఇస్తాను సంవత్సరానికి, మీరు 4-5 పిల్లల్ని కనమని చెప్పి ఆ 15,000 ఏదో నీ పప్పు గడికి ఆయనకు ఆడితో కనిపించవు 4-5.